సంతోష్ కాసర్ల ఇప్పటికే మస్తు లేట్ అయింది ఇక మొత్తుకుంటది హలో పొట్టి ఎక్కడున్నా సంతు వచ్చేస్తున్నా పది గంటలకు వస్తాను ఇంకెప్పుడు అరే అర్థం చేసుకో పది అయిపోయి పది నిమిషాలు అవుతుంది ఫాస్ట్ గా రా సరే అరే మౌనిక అనే దీని పేర్ల మౌనం ఉందేమో గాని దీనిలో ఇంత కూడా మౌనం లేదు రా బాయ్ అరే జరంత లేట్ అయిన దానికి జపాన్ లో తుఫాన్ వచ్చినట్టు నన్ను బఫున్ని చేసి ఆడుకుంటుంది ఇది దీని ఈరోజు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసావా సంతు చేయలేదు కదా అంతేలే నువ్వు మారిపోయావు అరే పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ తిన్నావా పన్నవా ఏం చేస్తున్నావు ఏంది అని అన్ని మెసేజ్లు ఫస్ట్ నేనే చేసి దొబ్బించుకోవాలి అది మాత్రం ఫస్ట్ ఎప్పుడు మెసేజ్ చేయదు మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా చెప్పు అనుకుంటా నా ఇంకా మొత్తం అయిపోబడుతుంది హలో ఆ పొట్టి ఆంధ్వేరా కథం కాల్ కట్ చేసింది మళ్ళీ మనం తిరిగి ఫోన్ చేసినా అది కాల్ లిఫ్ట్ చేయదు ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఎంత వర్క్స్ లో బిజీగా ఉన్నా మనం కాల్ లిఫ్ట్ చేయాలి మాట్లాడాలి అదే మనం కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు మాట్లాడరు ఇది ఎట్లుంటది అంటే భయ్యా మనం వద్దు వద్దు అంటే వాళ్ళు ముద్దు అంటారు మనకు మూడు వచ్చి ముద్దు ఇచ్చే టైంకి ముద్దు చూపెడతారు అయినా నీకు తెలుసుగా సంతు నాకు వెయిట్ చేసిండు అంటే అస్సలు ఇష్టం ఉండదు అని అయినా నీకు నాకు అసలు సెట్ అవ్వట్లేదు కానీ లెట్స్ బ్రేకప్ పది నిమిషాల ఆలస్యానికి ప్రతిఫలం ఇదా అయినా ఈ ఆడోళ్ళ దగ్గర ఒక పాలసీ ఉంటది మేకు ప్యాకు బ్రేకు అని అర్థం కాలేదా వీళ్ళు ముందుగా మేకప్ వేసుకొని మనల్ని ముగ్గులకు దించుతారు పనులన్నీ అయిపోయిన తర్వాత ప్యాకప్ అంటారు ఇదేంటని అడిగినాం అనుకో బ్రేకప్ అంటారు అదే మేకు ప్యాకు బ్రేకు అంటే అయినా ఈ ఆడోళ్ళు అలుగుడు అబద్ధాలు తోబుట్టువులు భయ్యా వీళ్ళు ముందుగా అలుగుతారు వీళ్ళని కన్విన్స్ చేయడానికి మనం అబద్ధాలు చెప్తాం మళ్ళీ ఏమన్నా అంటే మొగోళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంటారు వాళ్ళ ఆనందం కోసమే కదా భయ్యా మనం అబద్ధాలు చెప్పేది అర్థం చేసుకోరు అయినా అర్థం చేసుకుంటే వాళ్ళు అద్భుతం అవుతుండే ఆడోళ్ళు ఎందుకు అవుతుండే కదా నార్మల్ కాల్ లో బ్లాక్ చేసిన వాట్సాప్ లో కూడా బ్లాక్ చేస్తే అప్పుడు వీడు చక్కగా అవుతాడు కనీసం దీనికి వాట్సాప్ లోనైనా మెసేజ్ చేద్దాం వా వాట్సాప్ లో కూడా బ్లాక్ చేసింది ఇగో మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది గట్టి గిచ్చి పడేస్తాం చూడండి సంతు ఆ పొట్టి ఎక్కడున్నావురా ఇంకెంత టైం అవుద్ది వాట్సాప్ లో బ్లాక్ చేశానని ఫీల్ అయ్యావా ఏంటి అలాంటిది ఏం లేదు బంగారం నువ్వు బ్లాక్ చేసినా నన్ను వద్దనుకొని వదిలేసిన నేను ఎప్పటికీ నీవాన్రా వచ్చేస్తున్నాను కదా నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ కళ్ళ ముందుంటా నువ్వు కాల్ కట్ చేయి తప్పదు భయ్యా కమిట్ అయ్యాం కదా ఎన్ని కష్టాలైనా భరించాల్సిందే